मुख्यमंत्री బూతులకు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. మంత్రి కోమతి రెడ్డి, వెంకట రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని విమర్శించారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు ముఖ్యమంత్రి గాలి మాటల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. మూసీ దురావస్థకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలేనని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కేసీఆర్ పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ తెలుగుదేశం పాలన దాన్ని రూపుమాపుతున్నది బీఆర్ఎస్, ప్రణాళికలు వేసింది బీఆర్ఎస్, 3800 కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజా పాలన నిజాయితీగా చేయమని ప్రజలు కోరుకుంటారు. కానీ ఏమైందంటే డైవర్షన్ టాక్టిక్స్ ఇవాళ కేటీఆర్ గారు అదే చేస్తారు, లీకులు రాపిస్తుంది. ఏం చేసిండు కేటీఆర్ గారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు, రాష్ట్రం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు కాదని హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ వన్ గా చేసిండు. నువ్వు డైవర్షన్ కోసం కేసులు పెట్టా, అరెస్టులు చేస్తా అని లీకులు ఇస్తున్నావు. నీ లీకులకు, నీ తాటాకు చప్పులకు ఇక్కడ ఎవరు భయపడడానికి సిద్ధంగా లేడు. ఇలా కేటీఆర్ గారి మీద నువ్వు కుట్ర చేస్తున్నావంటే అది ప్రశ్నించే గొంతు మీద కుట్ర, ప్రశ్నించే గొంతు మీద దాడి. కేటీఆర్ నీ ప్రభుత్వాన్ని బట్టలిప్పిండు, మీ అన్యాయాలను ప్రశ్నించిండు, నీ మోసాలను ఎండగట్టిండు. అందుకే నువ్వు ఆయన మీద పగబెట్టినావు, కక్ష పెట్టినట్టు చేస్తున్నావు. కానీ ఇది ఒక కేటీఆర్ మీద కాదు, రాష్ట్ర ప్రజల మీద దాడి, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడిగా మేము చూస్తున్నాం. ముంచే ముఖ్యమంత్రి ఎవరిని ముంచలేను? అందరికీ రైతు బంధు ఇస్తాను రైతులు ముంచినం, 2500 ఇస్తాను మహిళల్ని ముంచినం, 4000 పింఛన్ ఇస్తాను అవతాతల్ని ముంచినం, తులం బంగారం ఇస్తామని అక్క చెల్లెళ్ళు ముంచినం, స్కూటీలు ఇస్తాను ఆడపిల్లల్ని ముంచినం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులను ముంచినం, విద్యార్థి భరోసా కార్డు ఇస్తాను విద్యార్థులను ముంచినం, 5 డిఏలు ఇస్తా, బీఆర్సీ ఇస్తా, జీవో 317 అమలు చేస్తా, దాన్ని రద్దు చేస్తా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా అని ఉద్యోగులను ముంచినావు. నువ్వు ముంచేవాళ్ళని, నువ్వు మంచి ముఖ్యమంత్రివి కాదు, ముంచే ముఖ్యమంత్రి. ఇవాళ మాట్లాడితే బాంబులు పట్టాడు, రోడ్డు లక్ష్మీ బాంబు అంటాడు, రోడ్ ఆటం బాంబు అంటాడు, ఇంకోడు తుసు బాంబు అంటాడు. అసలు మా మీద బాంబులు వేసుడు కాదు. మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 15,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేయి, 2 లక్షల రుణమాఫీ డబ్బులు రైతుల అకౌంట్లలో లేయి, అవ్వా తాతలకు మాట ఇచ్చినట్టు 4,000 రూపాయలు బ్యాంకు లేయి, అక్క చెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారంగా 2,500 బ్యాంకులు అయ్యి. బాంబులు ఎవరికి కావాలి? ప్రతిపక్షం మీద బాంబులేసుడు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రగతికి బాటలు వేయి.